కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఏపీ సీఎం పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం నరసరావుపేటలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. పాలేటి రజితను అభినందిస్తున్నారు. ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా సాధారణ స్థాయి నుంచి ఒక గొప్ప హీరోగా మలిచినటువంటి మనందరి హీరో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించడానికి విచ్చేస్తున్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా ఇరవై ఆరు జిల్లాలు కొత్తగా ఏర్పాటు కావడం, అందులో ఒకటి మన పల్నాడు జిల్లా కావడం. ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ గా నరసరావుపేటలో ఈరోజు మనమంతా కూడా సేవాభావానికి ఈరోజు ఇక్కడ సెల్యూట్ చేస్తా ఉన్నాం.
ఈరోజు నిజంగా ఒక వ్యవస్థ తీసుకొని రావాలి లంచాలకు ఏమాత్రం కూడా తావు ఇవ్వని వ్యవస్థ తీసుకొని రావాలి వివక్షకు తావు ఉండకూడదు లంచానికి తావు ఉండకూడదు కులాలకు మతాలకు చివరికి రాజకీయాలకు పార్టీలకు కూడా అతీతంగా ఒక వ్యవస్థ తీసుకొని రావాలి ఎవరికైనా కూడా అర్హత ఉంటే ఆ అర్హత ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా కూడా అడ్డుపడే పరిస్థితి రాకూడదు అని చెప్పి గొప్పగా ఒక స్వప్నాన్ని చూశాం ఆ స్వప్నంలో భాగంగా ఈ రోజు ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక గొప్ప వ్యవస్థ ఈ రోజు మన రాష్ట్రంలో ఈ రోజు దేశం మొత్తం మన వైపునే చూసే విధంగా ఈ రోజు ఈ వ్యవస్థ ఇక్కడ నడుస్తా ఉంది ఎవరైనా కూడా తమకు వచ్చేది ఎంత అని చెప్పి లెక్కలు వేసుకునే ఈ రోజు ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఈ రోజు తాము ఎంత వస్తా ఉంది అని చెప్పి లెక్కలు వేసుకోకుండా తాము ఇచ్చే సేవ మాత్రం ఎంత అని మాత్రమే లెక్క వేసుకొని ఈ రోజు సమాజంలోని పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికి ఆ పేదల కళ్ళల్లో సంతృప్తిని చూడడానికి నిజంగా ఈరోజు ఆ కళ్ళల్లో కనిపించే ఆ సంతోషమే తమకు ఆశీస్సులు అని చెప్పి భావించి గుండెల నిండా మానవతావాదాన్ని నింపుకుంటున్న నా చెల్లెళ్ళందరికీ నా తమ్ముళ్ళందరికీ ఈరోజు అక్షరాల మన రాష్ట్రంలో 260,000 మంది ఈరోజు ఆ మహాసైన్యానికి ఈరోజు సెల్యూట్ చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది 130,000 మంది పనిచేస్తూ ఉన్న గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఊరిలో నుంచి వార్డులో నుంచి వార్డు పక్కనే ఊరి పక్కనే ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం అందులో దాదాపుగా ఒక 10 మంది పనిచేస్తూ ఉన్న పరిస్థితులు అదే గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఏ పథకమైనా కూడా వివక్షకు తావు లేకుండా లంచానికి తావు లేకుండా సోషల్ ఆడిట్లో దాన్ని పెట్టి గ్రామ సచివాలయంలో ఆ లిస్టును డిస్ప్లే చేసి ప్రతి అర్హుడికి కూడా అందాలి అని చెప్పి తపన తాపత్రయంతో ఈరోజు పనిచేస్తూ ఉన్న ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలో ఉంది